ప్రస్తుతం ఇస్రాయెల్ పాలస్తీనాల మధ్య తీవ్రంగా ఘర్షణలు జరుగుతున్నాయి. హమాస్ సంస్థ చేస్తున్న దాడులకు ఇస్రాయెల్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. అసలుకి వీరి మధ్య వివాదం ఎందుకు జరుగుతుంది, దాడులు ఎందుకు చేసుకుంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇస్రాయెల్ పాలస్తీనాల మధ్య 100 సంవత్సరాల నుంచే ఈ వివాదం మొదలైంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసం అని భావిస్తుంటారు. ఈ ప్రాంతంపై తమకే హక్కు ఉందని వీరు దశాబ్దాలుగా వాదిస్తున్నారు. అలానే పాలస్తీనా అరబ్లు కూడా ఇది తమ మాతృభూమి అని అంటూ వీరు కూడా వాదిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓడిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోనికి వచ్చింది. అప్పుడు ఆ ప్రాంతంలో అరబ్బులు అధికంగా, యూదులు కొంచెం తక్కువ మంది ఉండేవారు. పాలస్తీనాలో యూదులు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు బాధ్యతను ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బ్రిటన్ కు ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య అప్పటి నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 1920-1940 మధ్యలో యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలా మంది యూదులు పాలస్తీనాలో చేరారు. ఆ తర్వాత క్రమంగా యూదులు అరబ్బుల మధ్య హింసాత్మక పరిణామాలు జరుగుతూనే వచ్చాయి. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచి జెరూసలేమును ఇంటర్నేషనల్ సిటీగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది. కానీ దీనికి అరబ్బులు ఒప్పుకోలేదు. ఈ వివాదాన్ని బ్రిటన్ పరిష్కరించలేక 1948 సంవత్సరంలో బ్రిటన్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యూదులు ఇస్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నాయి. యూదులతో జరిగిన పోరాటంలో అరబ్బులు నిలవలేక తమ ఇండ్లను స్థలాలను వదిలి పారిపోయారు. అరబ్బులకు మద్దతుగా పొరుగు దేశాలు జోర్డాన్ ఈజిప్ట్ యుద్ధం చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పాలస్తీనాలోని మెజారిటీ భూభాగాన్ని సొంతం చేసుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనాలో ఇటు జోర్డాన్ కొంత భాగాన్ని, అటు ఈజిప్ట్ మరికొంత భాగాన్ని ఆక్రమించాయి. జోర్డాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్ట్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని నామకరణం చేశారు. ఈ ప్రాంతాల్లో అరబ్బులు నివాసాలని ఏర్పాటు చేసుకున్నారు. జెరూసలేం ప్రాంతాన్ని పశ్చిమం వైపు ఇస్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానీల దళాలు పంచుకున్నారు. తమ భూభాగం కోసం అరబ్బులు తరచుగా ఇస్రాయెల్తో పోరాడుతూనే వస్తున్నారు. ఈ పోరాటంలో నుంచే హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చారు. 1967 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో అరబ్బులు తీవ్రంగా నష్టపోయారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్రాంతాలు కూడా ఇస్రాయెల్ ఆధీనంలోకి వచ్చేసాయి. 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇస్రాయెల్ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పాలనా వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తుంది. అయితే వెస్ట్ బ్యాంక్ మాత్రం ఇప్పటికీ ఇస్రాయెల్ ఆధీనంలోనే ఉంది. అనేక అంశాల్లో ఇస్రాయెల్ పాలస్తీన్ల మధ్య అంగీకారం కుదరట్లేదు. వెస్ట్ బ్యాంక్ లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా, జెరూసలేం ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా, ముఖ్యంగా ఇస్రాయెల్ తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా వద్దా, ఇలా పలు అంశాల్లో వీరిద్దరికి రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లలో అనేక మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యేటట్లు లేదు.